హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ముఖ్యంగా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీకోసం నేను ఒక కొత్త వీడియోని తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్. చాలాగా మనకి కర్నూలులోన కొత్తగా రీసెంట్గా ఓపెన్ అయినటువంటి డైనింగ్ ఫ్లైట్ అన్నమాట, ఇది ఒక రెస్టారెంట్. దీని గురించి చాలామంది యూట్యూబర్స్ అయితేనేమి ఇన్స్టాగ్రామ్లో అయితేనేమి వీడియోస్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి వదిలేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ ఇవ్వట్లేదు. సో చాలామంది వెళ్ళాలని అనుకున్నా అక్కడ ఎలా వెళ్ళాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఎంత ఛార్జెస్ ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్స్ ఎవరికి కూడా సరిగ్గా తెలియదన్నమాట. సో అలాగ కాకుండా నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ని, పూర్తి సమాచారాన్ని నేను సేకరించి నా ఎక్స్పీరియన్స్ని మీకు అందిస్తా. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ వీడియో మధ్యలోన నేను ఆ రెస్టారెంట్కి సంబంధించినటువంటి మెనూను కూడా యాడ్ చేయడం జరిగింది. సో మీరు ఆ మెనూను చూడాలనుకుంటే వీడియోని కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా మెనూ జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ డైనింగ్ ఫ్లైట్ అనే రెస్టారెంట్ మన కర్నూలు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ఏర్పాటు చేశారు కాబట్టి దాదాపు కర్నూలు డిస్టిక్ నుంచి అందరూ చూడాలని చెప్పేసి ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం కూడా మనకు సులభంగా అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చెప్తాను. సో స్టార్టింగ్ ఏంటంటే, మీరు ఎక్కడైనా కూడా చుట్టుపక్కల వాళ్ళైతే కర్నూలు కొత్త బస్ స్టాండ్ APSRTC బస్ స్టాండ్లో దిగాలి అనమాట ఫస్ట్. అంటే ఎక్కడి నుంచైనా కూడా మీరు ఆదోని, పత్తుకొండ, ఎమ్గనూరు, గుంటకల్లు, గుత్తి, డోను, ఇక్కడ ఎక్కడ వచ్చినా కూడా మీరు APSRTC బస్ స్టాండ్లో దిగారనుకోండి, దిగిన వెంటనే మీకు కొద్దిగా బయటికి వస్తే రాజ్విహార్ అని చెప్పేసి రాజ్వార్ సెంటర్కు ఆటోస్ ఉంటాయన్నమాట. ఆటోస్ మాట్లాడుకోవాలి, ఒక 20 రూపీస్ ఇస్తే దించేస్తారు. రాజ్విహార్ దగ్గర నుంచి మనకు దూపాడుకు సంబంధించినటువంటి ఆటోలు దొరుకుతాయన్నమాట. దూపాడు, చిన్నటేకూరు, ఉలిందకొండ ఆటోలు ఉంటాయి. సో ఆటో ఎక్కి ఈ డైనింగ్ ఫ్లైట్ దగ్గరికి కరెక్టు కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే మనకు శాంతినికేతన్ అని చెప్పేసి ఇంతకుముందు DD కాలేజ్ ఉండే, TTC కాలేజు లేదా ఇంటర్మీడియట్ కాలేజ్ ఉండే శాంతినికేతన్ అని చెప్పేసి, ఆ కాలేజ్ సరౌండింగ్స్లోనే ఈ డైనింగ్ ఫ్లైట్ అనే ఒక రెస్టారెంట్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో రాజ్వహార్ దగ్గర నుంచి మనకు ఈ డైనింగ్ ఫ్లైట్ రెస్టారెంట్కి రావాలంటే 20 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారనమాట. ఇది నాన్ లోకల్ వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పాను. సో ఇక విషయానికి వస్తే, మనకు ఈ డైనింగ్ ఫ్లైట్ ఎంట్రీ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు బోర్డింగ్ పాస్ అనేది తీసుకోవాలన్నమాట. మీరు ఫుడ్ అక్కడ తిన్నా తినకపోయినా ఖచ్చితంగా బోర్డింగ్ పాస్ అనేది వీళ్ళు ఛార్జెస్ అనేది తీసుకుంటున్నారు. ఆ ఛార్జెస్ ఎంతంటే 200 రూపాయలు అనమాట. అంటే ఒక్కొక్క మనిషికి 5 సంవత్సరాలు పైబడిన వారికి 200 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తూ ఉన్నారనమాట. అంటే చిన్నపిల్లల మీ దగ్గర ఎవరైనా కూడా ఉన్నా వాళ్ళకి 5 ఇయర్స్ పైన ఉందనుకోండి ఏజ్, వాళ్ళకు కూడా వీళ్ళు 200 రూపీస్ అనేది తీసుకుంటారనమాట. సో మీరు ఎంతమంది వెళ్తే అన్ని 200 అనమాట. కాబట్టి మీరు 200 రూపాయలు ఇచ్చి లోపలికి ఎంట్రీ అయితే జస్ట్ చూడటానికి వచ్చిన వాళ్ళకైతే 1 రూపాయి కూడా మీకు వెనక అనేది ఇవ్వరన్నమాట. సో అలా కాకుండా మీరు అక్కడే ఏదైనా ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని తిని వచ్చారనుకోండి, మీకు అక్కడ ఒక బెనిఫిట్ అనేది వీళ్ళు అందిస్తున్నారనమాట. ఆ బెనిఫిట్ ఏంటంటే, మీరు తిన్నటువంటి ఏదైతే తిన్న తర్వాత ఏదైతే బిల్లు వస్తుందో ఆ బిల్లులో మీరు ఆల్రెడీ 200 రూపీస్ పే చేశారు కదా ఎంట్రీ ఫీజు, ఆ 200లో 150 రూపీస్ అనేది వీళ్ళు మీకు బిల్లులో మైనస్ చేస్తారనమాట. అంటే ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 200 రూపాయలు ఇచ్చి లోపలికి వెళ్ళాడు, అక్కడ ఒక ఫుడ్ ఆర్డర్ చేసుకొని మనకు తిన్నాడు, తిన్న తర్వాత బిల్లు ఒక 500 వచ్చింది, 500 వచ్చింది అనుకోండి, 500లో అతను 500 పే చేయాల్సిన పని లేదన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ 200లోన వాళ్ళు 150 రూపీస్ అనేది ఈ 500 రూపీస్ బిల్ అయింది కదా, ఆ బిల్లులో 150 రూపీస్ అనేది తగ్గిస్తారనమాట. సో మీరు 350 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు మనకు ఒక మంచి ఫెసిలిటీ అనేది కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు ఎంతమంది అయితే వెళ్తారో వెళ్ళేటప్పుడు ఒక్కొక్క పర్సన్కి 200 పే చేసింటారు కదా, ఆ 200లోన 150 అనేది వీళ్ళు బిల్లులో మైనస్ చేస్తారన్నమాట. టోటల్ వాల్యూ బిల్లు ఏదైతే వస్తుందో ఆ బిల్లులో ఒక్కొక్క పర్సన్ మీద తీసుకున్నటువంటి 150 ఇంటూ ఎంతమంది, ఒక 5 మెంబర్స్ వెళ్ళారనుకోండి, 150 ఇంటూ 5 అట్లా టోటల్ క్యాలిక్యులేట్ చేసి మీరు తిన్న బిల్లు ఎంత అయింది ఆ అమౌంట్లో మైనస్ చేస్తారనమాట. సో ఇది ఒక మంచి విషయమే అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు అన్నమాట. టేబుల్ నెంబర్ ఏ
టేబుల్ నెంబర్ ఏ. ఇంకొకటి మనము చెప్పుకోదగినది ఏంటంటే, ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉన్నందుకు వీళ్ళు టోకెన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో మనకు ఈ డైనింగ్ ఫ్లైట్లోన ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో సీట్స్ మొత్తం ఫుల్ అయిన తర్వాత కింద కొంతమంది వెయిటింగ్ హాల్ అనేది ఉన్నదనమాట మనకు. ఆ వెయిటింగ్ హాల్లోన కూర్చోబెడతారు వీళ్ళని. సో వాళ్ళ టోకెన్ నెంబర్ అనేది మనకు ఇస్తారనమాట. ఆ టోకెన్ నెంబర్ అనేది వీళ్ళు దాని ప్రకారంగా మనము లోపలికి సెండ్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళు. ఇక మెనులో ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ యొక్క ప్రైస్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే చాలా యావరేజ్ ప్రైజెస్ అనేది వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఒక పర్సన్ అయితే 500 లోపలే మీకు బిల్ అవుతుంది ఫ్రెండ్స్, పెద్ద విషయమేం కాదు. తర్వాత ఒక ఇద్దరు పర్సన్స్ అనుకోండి 800, ఒక ముగ్గురు పర్సన్స్ అనుకోండి 1000, ఒక ఫ్యామిలీ ప్యాక్ అనుకోండి ఒక 1200, అంటే 1000 నుంచే ఫ్యామిలీ ప్యాక్లు అనేది వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉందన్నమాట. ఎగ్జాంపుల్ 1000 చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నారనుకోండి 5 ఈజీగా తినేసి రావచ్చు ఫ్రెండ్స్. అలా ఉంటుందన్నమాట ఫుడ్ క్వాంటిటీ కూడా. సో మీకు ఏ విధంగా కూడా ఎక్కడ కూడా వీళ్ళు తక్కువ అనేది చేయట్లేదు అనమాట. వాళ్ళకి ధరకి తగినట్టుగానే ఫుడ్ క్వాంటిటీ కూడా వీళ్ళు క్వాలిటీ క్వాంటిటీ అన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ అనేది చేస్తూ ఉన్నారనమాట. చాలా బాగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ మనము చెప్పుకోదగింది సర్వీస్ ఫ్రెండ్స్ చాలా చాలా ఫ్రెండ్లీగా, అసలు చాలా ఫ్రెండ్లీగా క్లోజ్గా మూవ్ అవుతారనమాట. చాలా ఓపికతోటి మేము ఎన్నిసార్లు వీళ్ళని ఇబ్బంది పెట్టామో, ఫొటోస్ తీయండి వీడియోస్ తీయండి అని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టాము, అయినా కూడా నవ్వుకుంటా చాలా ఓపికతోటి మనకు రెస్పాండ్ అనేది అవుతూ ఉన్నారనమాట. ఆ విధంగా వీళ్ళ సర్వీస్ అనేది కూడా చాలా బాగా ఉంది. ఇంకా ఫుడ్ ఐటమ్స్లో మనకు సీ ఫుడ్ దొరుకుతుంది, మటన్ దొరుకుతుంది, చికెన్ దొరుకుతుంది, గుడ్డు దొరుకుతుంది, పెరుగన్నం దొరుకుతుంది, వెజిటేరియన్ దొరుకుతుంది, చపాతీ, రోటీ, నాన్ రోటీ, బటర్ నాన్స్, ఇట్లా అన్ని రకాల పన్నీర్ ఇట్లా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ వీళ్ళు దొరుకుతున్నాయన్నమాట. అంటే అందరినీ దృష్టిలో పెట్టున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. నాన్ వెజ్ లవర్సే కాదు, వెజ్ లవర్స్ కూడా, ఫుడ్ లవర్స్ టోటల్గా ఫుడ్ లవర్స్ అనండి అంతే. ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఈ డైనింగ్ ఫ్లైట్కి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే చాలా తక్కువ ధరలోనే వీళ్ళు మనకి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉంచారనమాట. క్వాలిటీ క్వాంటిటీ చాలా సూపర్ ఉన్నారంట. స్టార్టర్స్లో కూడా వీళ్ళు ఫ్యామిలీ ప్యాక్ అనేది మనకు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసి మీకు 1200 నుంచి స్టార్ట్ ఉంటుంది అనమాట. 1200కి వచ్చేసి 4 ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఫిష్, ప్రాన్స్, మటను, చికెను ఇట్లా యాడ్ చేసి ఉంటారనమాట. మీకు 1600కి వచ్చేసి 6 ఐటమ్స్ ఉంటాయి. 1700కి వచ్చేసి 8 ఐటమ్స్ ఉంటాయి. తర్వాత 2000కి వచ్చేసి 12 ఐటమ్స్ ఉంటాయి. అంటే స్టార్టర్లోనే వీళ్ళు ఇట్లా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. తర్వాత బిర్యానీలో కూడా అనమాట ఫ్యామిలీ ప్యాక్, అంటే స్టార్టర్స్లో ఫ్యామిలీ ప్యాక్ ఉన్నది, బిర్యానీలో ఫ్యామిలీ ప్యాక్ ఉన్నది. ఇట్లా ఫ్యామిలీ ప్యాక్లో చాలా వెరైటీస్ అనేవి కూడా వీళ్ళు మనకు పొందుపరిచారనమాట మెనూలోనా. అంతేకాదు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కూడా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, లేదా మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, కేక్ కటింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డైనింగ్ ఫ్లైట్లో మీకు అలో చేస్తారనమాట. బట్ కేక్ అయితే మనమే తీసుకుని వెళ్ళాలి, మీకు కేక్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు ప్రస్తుతానికైతే. నేను నా మ్యారేజ్ డే సెలబ్రేషన్ ఉంది ఫ్రెండ్స్, వాళ్ళతోటి అనౌన్స్మెంట్ కూడా చేయించాను, ఒకసారి వినండి ఫ్రెండ్స్. మోస్ట్ ఆఫ్ ద గెస్ట్ ఆర్ సెలబ్రేటింగ్ బర్త్డేస్ అండ్ యానివర్సరీస్ విత్ us. We have one more couple celebrating their anniversary day, Kishore and Sushant ma'am. Happy anniversary from Kabul city on Wings ma'am. And Avinav ma'am, thanks for celebrating your auspicious days with us. Aap sab ke liye hamare paas discounts hai. Please visit on next year on the same day. We are glad to announce it. Thank you so much. విన్నారు కదా ఫ్రెండ్స్, అట్లా నా మ్యారేజ్ డే సెలబ్రేషన్ నేను అక్కడ వాళ్ళతోటి చాలా హ్యాపీగా జరుపుకున్నాను అనమాట. మీకు కూడా ఏదైనా కూడా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళండి, మీరు కేక్ తీసుకుని వెళ్ళండి. మాకు తెలియక నేను తీసుకుని వెళ్ళలేదు, అక్కడ దొరుకుతుందేమో అనుకున్నాను, బట్ ఇంకా వాళ్ళు స్టార్ట్ అయితే చేయలేదంట. కూల్ డ్రింక్స్ కూడా ఏవి దొరకవు. సో కూల్ డ్రింక్స్ కూడా మీరు ఏదైనా ఒకటి తీసుకొని వెళ్ళాలనుకుంటే తీసుకొని వెళ్ళండి. ఇప్పటికైతే వాళ్ళు స్టార్ట్ చేయలేదంట, ఫ్యూచర్లో అవన్నీ స్టార్ట్ చేస్తామని చెప్పేసి అన్నారనమాట. అంతేకాకుండా ఇది ఫస్ట్ టైం మనకు కర్నూలులో ప్రవేశపెట్టారు కాబట్టి రష్ అనేది చాలా ఎక్కువగా ఉంది. బట్ మీకు ఆ రష్ నుంచి తప్పించడానికి వీళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ అనేది కూడా ప్లాన్ చేశారనమాట. సో పిల్లలకి ఆడుకోవడానికి, మనకు కూడా కొద్దిగా టైంపాస్ ఉండడానికి కొన్ని ఏర్పాటు అనేది చేస్తూ ఉన్నారు, ఇంకా వర్క్ అయితే నడుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి మనకి కస్టమర్స్కి వాష్రూమ్ కూడా చాలా ఇబ్బంది లేకుండా చాలా నీట్గా ఏర్పాటు చేశారనమాట. అంటే ముసలి వాళ్ళకైనా, వృద్ధులకైనా, తర్వాత యంగర్స్కైనా, పిల్లలకైనా,
అందరికీ ఈక్వల్గా ఉండేటట్టుగా, అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అన్ని రకాలైనటువంటి వాష్రూమ్స్ ఇక్కడ అవైలబుల్ అనేవి ఉన్నాయన్నమాట. అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటారు, నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.